వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ నా వీడియోలన్నీ కూడా చాలా వరకు వినూత్నంగా ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసేసి ప్రపంచంలో ఎక్కడ దొరకని ఒక అరుదైన మొక్క గురించి చెప్పబోతా ఉన్నాను సో ఇప్పుడు వచ్చేసేసి ఇది గాంధారికిల మంచిర్యాలలో అయితే నేను ఉన్నాను ఆదిలాబాద్ జిల్లాలో సో ఇక్కడ మాత్రమే దొరుకుతుంది సో దీని ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి మనతో ఆనందంగా ఉన్నారు ఆయుర్వేదం ఎక్స్పర్ట్ సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మీరు మా ఏరియాకి వస్తే మీకు ఒక అరుదైన మొక్క ప్రపంచంలో ఎక్కడ దొరకదు పోతా ఉంది అది వచ్చేసేసి మగవాళ్ళకి ఒక వరం లాంటి మొక్క అని చెప్పారు అవునండి సో ఈ మొక్క గురించి చెప్పండి సార్ ఇది కన్యకోమలి మొక్క అండి అంతరించిపోతున్నటువంటి ఔషధ మొక్కల్లో ఇది ఒకటి చాలామందికి తెలియదండి ఇదేమోకో తెలియదు దీన్ని దుంపని కనుక మనము తవ్వి తీసి పౌడర్ చేసినట్లయితే పాలలో కలుపుకొని తాగినట్లయితే ఇక పురుషులకు ఇది ఒక వరం లాంటిదే మంది స్త్రీలను సంభోగించే శక్తి దీని పౌడరు పాలలో కలుపుకొని తాగడం ద్వారా వస్తుందండి ఇది నూరు శాతం గ్యారంటీ కావాలంటే మా దగ్గర ఉంది దీంతోపాటు అశ్వగంధ మరి శతావరి మరి ఇంకా ఏనుక పరికి అనే చెట్టు ఉంటుంది దాన్ని అన్ని కలిపి మనము శువర్ణం చేసి పళ్ళ కలిపి వాడుకోవచ్చు లేదా లేహంలాగా చేసి వాడుకోవచ్చు తప్పక పనిచేస్తుంది ఈ మొక్క దుంపని మనం తీసుకొచ్చినట్లయితే మనము మరి శీఘ్రస్ఖలన సమస్య నుండి నూటికి నూరు శాతం మనము పరిష్కారం చేసుకోవచ్చు ఈ మొక్క దుంప పాలలో కలుపుకొని ఆ సూర్ణాన్ని మనం తాగినట్లయితే ఏంటి సార్ అంటే దీంట్లో అంత స్పెషాలిటీ ఏంటిది అంటే ఈ మొక్కలో అలాంటి గుణాన్ని దాగి ఉంది కాబట్టి ఈ మొక్కకు కన్య అనే పేరు పెట్టడం జరిగింది కన్యలను మరి మనము ఎంతమందినైనా సంభోగించే అటువంటి శక్తి మనకు వస్తుంది పురుషులకు ఓకే కాబట్టి దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది ఓకే అదేలేండి మెయిన్ ఇప్పుడు వచ్చేసి శీఘ్రస్కాల సమస్యలతో చాలా మంది బాధపడతా ఉంటారు రంగస్తంభం సరిగా లేక సో ఈ దినాల్లో నూటికి ఎనభై శాతం మంది ఆ విధంగానే ఉన్నారండి పురుషులు అసలు ఎందుకు ఆ సమస్య వస్తా ఉంది మనము తినేటువంటి తిండి కలితి ఉంది మరి విష రసాయనాలు మరి పంటల మీద పిసికారి చేయడం ద్వారా ఆ విషము ఆ పంటల మీద కొంత ఉండి మనం తిన్న ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్ళిపోయి మన బలం శక్తి క్షీణించిపోతుంది మనము పురుగులనే చంపాలని మనం అనుకుంటున్నాం పంటల మీద మరి పిసికారీ చేసినటువంటి ఆ పురుగు మందు పురుగులనే చంపుతుంది మనకు పంట బాగా పండుతుందని మనం అనుకుంటాం కానీ ఆ పురుగు మందు మనలో ఉన్న పురుగులను కూడా సంపేస్తుంది బలహీనమైపోతున్నాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ మొక్క మరి దుంపను పౌడర్ చేసుకొని పాలలు వేసుకొని తాగినట్లయితే ఎన్ని రోజులు తీసుకోవాలి సార్ ఒక నెల రోజులు తీసుకుంటే సరిపోతుందండి ఒక రోజు తీసుకున్నా దీని గుణం కనబడుతుంది మనకు తెలుస్తుంది అంగస్తంభన మరి చాలా బాగా పనిచేస్తుంది మరి మనకు శీఘ్రస్కలనం తగ్గిపోతుంది మరి పురుషులకు ఇది ఒక వరం లాంటి మొక్కని మరి నేను చెప్తున్నా సార్ ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే ఈ టెన్షన్ లైఫ్లో ఈ స్పెర్మ్ కౌంట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంది ఏదంటే పని ఒత్తిడి వల్ల ఈ విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్లు అంటా ఉన్నారు సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కల వల్ల స్పెర్మ్ కౌంట్ కావచ్చు మొటిరిటీ కావచ్చు పెరిగే విధంగా ఉంటుందా అంటే శుక్రకణాల సంఖ్య నూటికి నూరు శాతం నేను గ్యారెంటీ ఇస్తా అండి శుక్రకణాలు జీరో స్థాయికి పడిపోయినటువంటి వారికి కూడా నేను నా మందులు ఇచ్చి సంతానం అయ్యేలాగా చేసినా మీకు కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ సాక్ష్యం ఇస్తాను ఓకే ఓకే మీరు తీసుకోవచ్చు రావచ్చు నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ నాకు ఫోన్ చేయండి కావాలంటే మీకు సాక్ష్యం చూపెడతా ఓకే ఓకే అంటే వాళ్ళు ఎన్ని రోజుల్లో ఇది మేము మళ్ళీ ఒకవేళ ఇది వాడిన వాళ్ళు టెస్ట్కి పంపించినా కూడా అప్పుడు కనపడతా ఉన్నాయా శుక్రతనాలు పెరిగాయా తప్పకుండా కనపడతాయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండి మోటివేటి తక్కువగా ఉండి ఉన్నటువంటి వారి వీర్యాన్ని టెస్ట్ చేయించి తీసుకొని రండి ఈ మందు వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేద్దాం అప్పుడు ఎంత పెరిగిందో చూద్దాం ఓకే ఓకే ఇప్పుడు ఆయుర్వేదంలో నేను ఒకటి వింటా ఉన్నాను సార్ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగే విధంగా ఉన్నాయి అదే విధంగా ఆడపిల్లలు కలగాల అని చేయని అవునండి చేయొచ్చు లింగ అనే చెట్టు ఉంటుంది దాని గింజలతో మనం ఆ విధంగా చేసుకోవచ్చు అది సాధ్యం అవుతుంది మరి పుత్ర దాత అనే చెట్టు ఒకటి ఉంది దాని పండ్లతో కూడా గింజలతో కూడా మనము ఆ విధంగా చేసుకోవచ్చు అది మీకు తర్వాత వీడియోలో వివరిస్తానండి అట్లా చేసుకోవచ్చు సాధ్యమవుతుంది అది కొన్ని నెలల వ్యవధిలో మనం వాడుకోవాల్సి ఉంటుంది దాన్ని వివరించి చెప్తాను ఇప్పుడు ఇది మీరు చెప్పారు కదండి ఇది పాలల్లో కలుపుకొని తాగేది అని చెప్పేసి అంటే పాలల్లోనే కాకుండా కొన్ని ఆయిల్స్ కూడా వస్తాయని అన్నారు అట్లా చేయడానికి లేదండి దీని లేదు అట్లా చేయడానికి లేదు ఇది పౌడర్ దుంప కాబట్టి పౌడరే చేయాలి లేహం చేసుకోవాలి ఓకే లేహం కూడా తయారు చేసి వాడుకోవచ్చు లేహం అంటే మనము నువ్వుల నూనె తీసుకొని ఈ శతావరి ఖజూరా కలిపి మనము పౌడర్ చేసి నూనెలో వేసి లేహం చేసుకొని తినవచ్చు రోజుకి సార్లు తీసుకోవాలి రోజుకి ఒకసారి తీసుకుంటే కూకుడుగాయ గింజంతా మనం తీసుకున్నట్లయితే కూకుడుగాయ పరిమాణం మనం మళ్ళీ ఎండబెట్టాలీడ లేదండి పౌడర్ని మనము నూనెలు వేసి కాసిన తర్వాత అది లేహం అయిపోతుంది పువ్వుల నే ఆవు నెయ్యిలో వేసి కాసుకొని మనము వాడుకోవచ్చు అట్లా కూడా మొత్తం మీద అయితే భయం భయంగా ఉంది సార్ ఇక్కడ చూస్తా ఉంటే కొండ కొండ దోమలు ఒక పక్క దోమలు కొరుకుతా తర్వాత ఇక్కడ చూస్తే ఎంతో లోపలికి ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ లోకి వచ్చేసేమో వాటర్ దొరకని పరిస్థితి మీరేమో ఒక వీడియో రెండు వీడియోలు కాదు కూర్చున్న ప్రతి చోట వంద మొక్కలను చూపిస్తా దాని ఔషధ గుణాలు చెప్తా అని చూపిస్తానండి చూపిస్తాను ఇక్కడే మనం ఉందండి అక్కడే ఉంది ఇక్కడే ఉంది అన్ని ఔషధాలు ఒక్కదాని గురించి వివరించి చెప్పాలని చాలా సమయం అసలు ఆయుర్వేదం నాటు అండి అంటే ఆయుర్వేదము నాటు వైద్యము అన్ని ఒకటే అండి అన్ని మొక్కలతో తయారు చేసేటి ఈ నాటు వైద్యము ఆయుర్వేదము అని మనము పేర్లు వేరుగా పెట్టుకున్నాం అంతే తప్పగాని మొక్కలన్నీ అంటే మీరు నాటు వైద్యం చేసేవాళ్ళు స్టడీ లేదు ఏమీ లేదు వాళ్ళు ఏదో మొక్కలు ఇస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు ఎంత డోసులో వాడాలి ఏంటనేది కూడా తెలియదు వాళ్ళకి సో దానివల్ల ఇంకా ఇబ్బంది కలిగే విధంగా ఉంటుందని చెప్పి ఆయుర్వేదానికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నమాట అంటే ఏమంటారు మిమ్మల్ని మామూలు అనువంశిక అనువంశిక వైద్యులు అంటూ ఉంటారు సో అసలు అనువంశిక వైద్యులతో ఏంటి ఇంటర్వ్యూలు అంటారు అనువంశిక వైద్యుడు అంటే మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందు అలోపతి వైద్యం ఉందా అండి లేదు కదా అప్పుడు లేని రోగాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు ఈ ఔషధాలను మనం లేము ఇంగ్లీష్ మీడియం మందులు వాడుకుంటున్నాం కాబట్టి మనకి రోగాలన్నీ చుట్టుకొస్తున్నాయి మన పూర్వీకులు చెప్పినటువంటి ఈ ఔషధాలు వారు తిని అనుభవించి దాని యొక్క గుణము మన శరీరం మీద ఏ విధంగా పనిచేస్తుందో వివరించి చెప్పి గ్రంథాలు రాసి పెట్టారు తాళపత్ర గ్రంథాల్లో రాసి పెట్టారు మరి అవి మనం ఇప్పుడు చూసినట్లయితే చదివినట్లయితే మనకు దొరుకుతున్నాయి అదేలేండి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా అందరూ అనుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు కొన్ని సెలిడినోఫిల్ టాబ్లెట్స్ ఉదాహరణకి అందరూ ఊతపదము అందరికీ తెలిసిన మాట చెప్పాలంటే ఒక బ్రాండ్ని మనం ప్రమోట్ చేయట్లేదు డిమోట్ చేయట్లేదు వయాగ్రా అందులో వచ్చేసి సెలినోఫిల్ అనే మందు ఉంటుంది సో ఆ మందు వాడడం వల్ల ఎక్కువ వాడితే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది దానివల్ల దానికి బానిస అయిపోతారు సో అది పడితే గానీ మళ్ళీ అంగ స్తంభన కాదు ఉంటారు సో అట్లే అదే విధంగా ఇది కూడా ఉంటదండి ఆయుర్వేదిక్ మెడిసిన్ మీరు చెప్పారు కదా ఈ గుణం ఉన్న మొక్కనే అలాంటిదేం కాదండి ఇది ఒకసారి వాడితే వాడిందంటే కంటిన్యూ వాడాల్సిన అవసరం కూడా లేదు ఎన్ని రోజులు వాడాలి మరి మనం ఒక నెల రోజులు వాడుకుంటే కావాల్సినంత శక్తి వస్తుంది ఓకే వాడి చూస్తే తెలుస్తుంది ఓకే ఎంత ఏజ్ వాడచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి వృద్ధాప్యం వరకు ఎవరైనా వాడుకోవచ్చు పురుషులందరూ అంటే అరవై పవర్ ఉంటది వంద సంవత్సరాలు వచ్చినా అదే పవర్ ఉంటది ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉంచుతుంది ఇస్తుంది మొత్తం మీద అయితే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ కి అయితే తీసుకొని వచ్చారు సో గాంధారి కిలా అవునండి గాంధారి వనం ఉంది మళ్ళీ చూద్దాం అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మొక్క ఔషధ మొక్కలతో నిండి ఉంది ఈ ఫారెస్ట్ అంతా ఒక్కొక్క మొక్కను వివరించాలంటే సమయం సరిపోదు కావాలంటే నేను ఒకసారి ప్రత్యేకంగా అన్నిటిని వీడియో తీసి మీకు పెడతాను చూడండి ఓకే థ్యాంక్ యూ మంచిదండి